राम धौत पधाम हिमालय किरीटिनिम ब्रह्मराज ऋषि रत्नाढ्यां वंदे भारत मातरम। भारत माता की ఈ రోజు చాలా శుభదినం। భారతీయ హిందూ ధర్మశాస్త్రానికి మకుటంగా ఈ రోజు మనం శివాజీ రథయాత్రలు కొనసాగించాం జోగులాంబ నుంచి। ఇది ఒక్క భారత ఆధ్యాత్మిక స్థితికి మకుట మాన్యమైనది। 350వ పట్టాభిషేక మహోత్సవ సందర్భముగా జోగులాంబ నుంచి ఈ కార్యక్రమం మొదలైనది। అయితే భాగ్యనగరానికే ప్రత్యేకంగా పూర్తి చేయడానికి ఒక పూర్తి చరిత్ర ఆధారమైన ఒక సత్యం ఉన్నది। ఎందుకు భాగ్యనగరం మీదనే ఈ రథయాత్ర కొనసాగించాలో మీ అందరికీ తెలుసా? భాగ్యనగరానికే శివాజీ రథయాత్ర ఖచ్చితంగా వచ్చి తీరాలి। దానికి అద్భుతమైన చరిత్ర పుటాల్లో నిలిచిపోయే సత్యం ఉన్నది। అది ఏమిటంటే శివాజీ మహారాజ్ మొట్టమొదట మహారాష్ట్ర నుంచి భాగ్యనగరమే వచ్చారు। 777 లో భాగ్యనగరములో అడుగుపెట్టి స్వామి హైదరాబాద్ నగరం నుంచి శ్రీశైలం వెళ్ళాడు। అక్కడే శివాజీ మహారాజుకు అమ్మవారు తన స్వామివారు శివాజీ మహారాజ్ తన శిరస్సును ఖండించుకోపోగా ఆ అమ్మవారు నాయన భారతదేశానికి ఒక అద్భుతమైన చురకత్తి నీవు కావాలి అని అమ్మ ఖడ్గాన్ని బహుకరించింది। ఆ ఖడ్గము తీసుకొని మరలా భాగ్యనగరం మీదుగా మహారాష్ట్ర వెళ్ళారు స్వామివారు శివాజీ మహారాజ్। అది భాగ్యనగర గొప్పతనం। ఇది భాగ్యనగరం అని మనం పిలుచుకోవాలి, హైదరాబాదు కాదు, ఇది భాగ్యనగరం। ఇది అంత గొప్ప స్థితి ఈ ప్రాంతంలో ఉన్నది। ఒక గొప్ప భారతీయ హిందూ భావజాలాల్లో కాకుండా అందరినీ గౌరవించిన వ్యక్తుల్లో శివాజీ మహారాజు ఏకగణ్యుడు। మహిళలను ఆదరించింది కూడా ఆయన నుంచే మొదలైంది, సతీ సహగమనంని కూడా ఆపింది ఆ శివాజీ మహారాజే। భర్త చనిపోతే భార్య మరణించాల్సిన పని లేదు అని చాటి చెప్పినవాడు కూడా ఆ శివాజీ మహారాజ్, ఛత్రపతి। చూడండి, ఛత్రపతి। ఈరోజు అలాంటి శివాజీ మహారాజులు ఈ కిరీటాలు పెట్టుకున్న వాళ్ళందరూ కావాలి। అలా మనమందరము కిరీటాలు పెట్టుకోవడానికి కారణం మన రోమ రోమములో రక్తములో కూడా ఆ శివాజీ లాంటి స్ఫూర్తి కావాలి। ఈ భారతదేశంలో అతి చిన్న వయసులో 16 సంవత్సరాల వయసులోనే ఖడ్గం పట్టుకొని, ఖడ్గానికి ఏది ప్రతీక, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఖడ్గం। అలాంటి ఖడ్గాన్ని ధరించి 16వ సంవత్సరంలో ఖడ్గం పెట్టి 50 సంవత్సరాల వయసులో 25-26 యుద్ధాలు చేశారు స్వామివారు ఛత్రపతి శివాజీ। అలాంటి యుద్ధాలు చేసి భారత్ కీర్తిని పెంచాడు। హిందూ ముస్లింలు భాయి భాయ్ అని ఇప్పుడు చెప్పడం కాదు, ఆ రోజే ఆయన చెప్పారు। దుష్టులను మాత్రమే శిక్షించాడు తప్ప అందరినీ గౌరవించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ। ముస్లింలకు కూడా వారికి కావాల్సిన మసీదులు కూడా కట్టించారు ఆయన, ఎవ్వరినీ కించపరిచే వాళ్ళు కాదు, దుర్మార్గులను మాత్రమే మనం శిక్షించాలి అనే అద్భుతమైన భావజాలం ఎక్కడ పుట్టిందంటే తల్లి నుంచే పుట్టింది జిజాజీ, తల్లి నుంచి తర్వాత గురువు దాదాజీ, దాదాజీ తర్వాత భక్త తుకారాం, దాని తర్వాత సమర్థ రామదాసు। ఈ నలుగురు భావజాలాలు కలిసి వారి శక్తిని కూడగట్టుకున్న ఏకైక వ్యక్తి ఛత్రపతి శివాజీ। ఇది ఇంకా ముందు ముందు ఎన్నో రథయాత్రలు జరిగి భారతదేశం హిందూ రాజ్యంగా రూపుదిద్దే వరకు ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది। ఇది ఈ రోజు నిర్ణయించడం కాదు, ఎన్నో రోజుల నుంచి మేము ఒక ప్రణాళిక రూపంగా ఇది నిర్ణయించబడింది ఈ యాత్ర। దీనికి ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా సహకరించాలి, అన్ని రకాలుగా, అది ధన మన ప్రాణములైనా సరే శివాజీ స్ఫూర్తిగా మనం అన్ని ద్రవ్యాన్ని సమకూర్చుకోవాలి। అందరూ కూడా భావజాలాలు వ్యక్తపరచడం అతి సులభం,
గ్రంథాల్లో ఉండేది చెప్పడం అందరికీ సరళం, గ్రంథములోనే అందరము చెప్తాం. కానీ ఆ కర్తవ్యాన్ని భుజాన మోసుకోవాలంటే ఆర్థిక స్థితిని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, ధనము కూడా కూర్చుకోవాలి, మానము అంటే శరీర శక్తిని కూర్చుకోవాలి. మీ అందరూ ధనము కంటే కూడా గుణములు కూడిన మీ లక్ష్యాలని మీ సమయాన్ని ఈ రథయాత్రకి ఉపయోగించాలని నా అభిప్రాయం. అలా అంటే అప్పుడే ఈ హిందూ భావజాలం రానున్న కాలంలో ఉత్తరించబడుతుంది. ఇలాంటి శక్తిని మనం పెంపొందించుకోవాలి. మొట్టమొదట ఈ కాలాన్ని వృధా చేయకూడదు. రెండవది ఏంటంటే నేను చెప్పేయన్నీ కూడా సత్యములే. 13వ సంవత్సరం నుంచి ఈ భావజాలంలో భారతమంతా ఆపాదమస్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతమంతా పాదయాత్ర చేస్తూ హిందూ భావజాలాన్ని సమస్త దశ దిశలా వ్యాపించాలని పాదయాత్ర చేస్తూ ప్రచారం చేస్తూ వచ్చాను. ఈరోజు ధర్మ ప్రచార సంబంధంలో శ్రీశైలం వాళ్ళ నుంచే మనం శ్రీశైలం నుంచే ఈ ఆలోచన కలిగి మనం జోగులాంబ నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమం ముందుకు నడుస్తున్నది. అందుకని మనం ఈ దీనిని గౌరవిస్తూ ఆ స్ఫూర్తిని గుర్తించుకొని హృదయాంతరాల్లో ఒక వర్గానికో ఒక పార్టీకి సంబంధం లేకుండా ధర్మానికి హిందూ భావజాలానికి మనం సహకరిస్తూ మనం ముందుకెందాల్సిన సమయం చాలా ముఖ్యమైన సూత్రం. దానికి ధనము చాలా అవసరం, దాన్ని కూడా మనం సమకూర్చుకోవాలి. తర్వాత ప్రతి వ్యక్తి మోరల్ సపోర్ట్, యువత చాలా చాలా అవసరం. చాలామంది వెనకం చేస్తుంటాం. యువతలందరూ కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఎంత విజయాన్నైనా సాధిస్తాం. అది కూడా రెండవది అవసరం. మూడవది తెలివితేటలు. శివాజీకి ఉన్న 4 లక్షణాలు, 1 తల్లి, 2 రాజకీయ గురువు, 3 తుకారాం, అందరికీ సమానంగా చూసే తెలివితేటలు, 4 సమర్థరామదాసు, ఆత్మ హృదయం ఉన్నది, భగవంతుడు ఉన్నాడు అని తెలియచేయడానికి తల్లి, రాజకీయ గురువు, 3వది ప్రజల్లో ప్రతి మనిషిని మనం ప్రేమగా పలకరించి తీరాలి. అలాంటి భావజాలం తుకారాం భక్త తుకారాముకు ఉన్నది. 3వది భక్త తుకారాము, 4వది ఆత్మ పరమాత్మ ఉన్నది అనే ఈ 4 సూత్రాలను గలంగా పట్టుకున్నాడు కాబట్టే మనం ఈరోజు శివాజీని గౌరవించాల్సి వస్తుంది. అందుక ఈ 4 సమానంగా పరిపాలించాడు కాబట్టే నిజంగా ఆయన ఛత్రపతి శివాజీ అయ్యాడు. అందుకని ఈ విషయాన్ని గుర్తించుకొని మనం సత్యాన్ని ధర్మాన్ని త్యాగాన్ని అవసరమైతే కత్తి పట్టి కథన రంగములో దిగడానికి కూడా సిద్ధం ఉండాలి. అందుకనే హిందూ భావజాలం స్వామీజీలందరూ కూడా జోగులాంబ నుంచి బయలుదేరాం. ఇక్కడ స్వామీజీలు ఏదో కాషాయ వస్త్రం కట్టుకొని రుద్రాక్షలు వేసుకోవడము కాదు మా లక్ష్యము. అవసరమైతే త్రిశూలము కూడా మా చేతిలో ఉంటుంది, ఖడ్గము కూడా మా చేతిలో ఉంటుంది. ఉత్తర భారతదేశంలో మేము చేసిన సభల్లో ఖడ్గాలు త్రిశూలాలు పట్టుకొని కూడా వెళ్తుంటాం. మీకు అర్థమవుతున్నదా? మనమందరూ మన త్రిశూలం అంటే ఏదో ఆయుధం పట్టుకోవడమని కాదు అర్థం. మీ హృదయాలలో త్రిశూలాన్ని నింపుకోవాలి. ఒక్కొక్కరు అమ్మవారి స్వరూపంగా మనం మారాలి. మంగేష్ భాగవత్ ఎంత గొప్పవాడో, ఆయన ఒక ఖడ్గం భారతదేశానికి. ఏదో ఇలా కూర్చోడం కాదు, ఈ స్థాయికి రావడానికి వారు జీవితం మొత్తం అర్పించారు. ఇంకొంతమంది రహస్యంగా ఎప్పుడు స్టేజ్ కింద ఉంటుంటారు. ఇంకా వాళ్ళు మొత్తం భుజాల మీదే బాధ్యత వేసుకొని వెనక ఉండి నడిపిస్తుంటారు. అన్నాజీ లాంటి వారు ఎంత, ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే జోగులాంబ నుంచి మొదలు పెడుతుండ్రు. నా మనసంతా ఇట్లా అంటుంది, జోగులాంబ నుంచి మొదలు పెడుతుంది, ఎలా జరుగుతుంది యాత్ర, ఎలా జరుగుతుంది, ఎంత ఒత్తిడికి ఎంత బలాన్ని, ఇన్ని ఫోన్ కాల్స్, ఎంత ఇబ్బంది పడుతుండు. ఇదే ఆలోచన జరుగుతుంది. నేను కూడా ఫోన్ ఏంది, ఎంతవరకు ఉంది, ఎలా ఉంది అని మాట్లాడుతున్నా. మధ్య మధ్యలో మాట్లాడడం ఇక్కడ సులభమే, దీని వెనక ఉండి ఈ స్థాయి రావడానికి ఎంత సామరస్యత ఉండాలి. ఈ లోకల్గా ఉండే మన అబ్బాయి ఎవరు, రమేష్, వీళ్ళందరూ కౌన్సిలర్లు, వీళ్ళందరూ కూడా ఎట్లా రమేష్ గారు, వాళ్ళ మిస్సెస్ కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంది, సంజయ్ గారు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. హిందూ భావజాలాన్ని రక్తంలో ఇముడుచుకున్నవాడు చూడటానికి అట్టున్నాడు. కానీ ఎప్పుడు ఈయనే విజయం, ఎప్పటికీ ఈయనే విజయం, ఇక సమస్య లేదు. ఆయనతోనే నెక్స్ట్ రాబోయే కాలంలో ఆయన ఎమ్మెల్యే అవుతాడు, నేను సభాముఖంగా ఆశీర్వాదం చేస్తున్నా రాబోయే కాలంలో.
ఆయనకు వార్తను ప్రాణాన ఒక నిమిషం ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మళ్ళా ఒక మీటింగ్ పెడతా ఇక్కడ ఇది ఎంత గొప్ప మాట అంటే నా దగ్గర ఎంత శక్తి ఉందో మీకు అర్థమవుద్ది అలాంటి గొప్ప స్ఫూర్తిదాయకంగా మనం కలిసికట్టుగా పయనిస్తేనే హిందూ రాజ్యాన్ని పొందగలం అది చాలా శాంతినిస్తది ఇక దేహంబులు ఉండవు ఇక్కడ శరీరంబులు ఉండవు ఏమీ లేకపోయినా సరే ఆకాశ వీధుల్లో ఎగిరైనా సరే మనం ఈ రాజ్యాన్ని ధర్మరాజ్యంగా పరిపాలించడానికి ముందడుగు వేయాలి మిత్రులారా జై గురుదత్త జై శివాజీ ఛత్రపతి శివాజీకి ఛత్రపతి శివాజీకి అందుకే మన పూర్వజులు ఏమన్నారంటే అహం బ్రహ్మాస్మి అన్నారు అనండి ఏమన్నారు అహం బ్రహ్మాస్మి అన్నారు మన పూర్వజులు మనల్ని నరుడే నారాయణ అన్నారా లేదా అహం ब्रह्मास्मि नेनु ब्रह्मनु अन्नारु अंटे ब्रह्म अंटे गोप्पदी ब्रह्म अंटे शक्तिवंतमैंदी ब्रह्म अंटे विशालमैंदी ब्रह्म अंटे दानिकी सरमानमैंदी भूमि मीद इंकोकटी एदी लेदु अंटे मनं गनक तलुसुकुंटे इदी शिवाजी तो नेर्चुकोवाल्सिंदी ओके ओक्क कणमु जयिस्तदी मिगता कणालन्नी ओडिपोयि चच्चिपोतायि ఆ ఒక్క కణం అండములో చేరి పిండము తయారైతే నువ్వు నేను పుట్టినాం తల్లి కడుపు లోప అవునా ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ అంటే 20 కోట్ల కణాలతో 20 కోట్లతోని పోటిపడి గెలిచిన తర్వాతనే మనం భూమి మీదకి వచ్చినాం అయితే వాడు నేను 50 లక్షలు 100 లక్ష 10 లక్షల మందితోని పోటిపడలేను అంటున్నాడు అవునా అరే చవట నీ ఎగ్జిస్టెన్స్ నీ అస్తిత్వం దీనికి ప్రూఫ్ అది నీ ఆధార్ కార్డ్ లో ఏమని రాసిందంటే దిస్ పర్సన్ డిఫీటెడ్ అట్లీస్ట్ 20 క్రోర్స్ 200 మిలియన్స్ దేవుడు మనకు రాసిచ్చిన కణములో ఇందు ఏముందంటే డిఎన్ఏ లోపల మనం కనీసము 20 కోట్ల కణాలను ఓడించిన తర్వాతనే భూమి మీదకి వచ్చినాం ఆ మనము భయపడి నేను ఏం చేయలేను కలియుగము నాకు ఏం చేతనైతది అంటే చవట ఒక్కసారి నువ్వు చూసుకోరా అందుకే సమర్థ గురు రామదాస్ ఎవరమ్మా శతపతి గురు ఎవరు సమర్థ గురు రామదాస్ ఆయన చెప్పాడు అరే నాయనా నువ్వు సింహం లాంటివిరా నువ్వు చేయగలుగుతావు అంటే ఆయన చేయగలిగాడు అలాగే మీరు మనం కూడా మన పిల్లలకి మన ప్రజలకి మన చుట్టుముట్టున్న వాళ్ళకి మనం చేయగలుగుతామని ఆలోచిస్తూ ఇతరులకు చెప్పగలిగితే వాళ్ళలో కూడా మార్పు వస్తుంది సింహమట మేకలతో ఉంటూ ఉంటూ మర్చిపోయిందట గొర్రెలాగా పెరుగుతుంది పెంచుతూ ఉన్నాడు గొర్రెల కాపరి పెరుగుతూ పెరుగుతున్న తర్వాత ఒకసారి ఇట్లాగే అడవికి వెళ్ళేసరికి సింహం వచ్చేసింది వచ్చి చూడగానే వీడు గొర్రెల కాపరి భయపడి చెట్టు ఎక్కిపోయినాడు చెట్టు ఎక్కగానే ఈ గొర్రెలు పోతున్నాయి గొర్రెలు ఎంబడున్నా సింహం కూడా పోతుంది ఆ వచ్చిన సింహం వేటాడడం మర్చిపోయి అది తమాషా చూస్తుంది ఏంటి సినిమా చూస్తుందని గొర్రెలు మారిపోతాయి చూసాను సింహం మారిపోవడం ఏంటి దాన్ని పిలిచింది అరే ఇట్లా ఇట్లా చూస్తుంది ఏమిటి నువ్వెందుకు పారిపోతున్నావు అవంటే పారిపోతున్నాయి మా అన్నదమ్ములు మారిపోతున్నా నేను కూడా పారిపోతున్నా నాన్ సెన్స్ అవి గొర్రెలు రా నువ్వు సింహానివి కదా నాలాంటి వాడివి నా నా నేను గొర్రెనే కాదురా నువ్వు సింహానివి నాకు ఎలా చూలుందో నీకెలా ఉంది నాకెలా కొర్రలు ఉన్నాయి నీకెలా ఉన్నాయి నాకెలా పంజా ఉందో నీకెలా ఉంది ఒక్క దెబ్బ కొట్టేస్తే పారిపోతుంది గుంజుకొచ్చేసింది అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆ నీళ్ళలో చూడు నా ముఖం చూసావు ఎట్లుంది నీ ముఖం చూసుకో ఎట్లా ఉంది సర్వం నా లక్షణాలే ఉన్నాయి కదా నీకు అవును నేను అరుస్తున్నాను చూడు ఒక్కసారి అరువు నువ్వు కూడా అన్నది ఇది అది అరిచేసరికి గొర్రెల కాపరి పారిపోయిండు గొర్రెలు పారిపోయినాయి సుమా అర్థమైందా ఇవాళ కూడా ఈ స్వామీజీలు అందరు వచ్చారంటే పని పాట లేకుండా టైం పాస్ కొరకు రాలేదు వీళ్ళు అరేంజ్ చేశారంటే టైం పాస్ లేకుండా అరేంజ్ చేయలేదు నేను వచ్చానంటే ఆశ్రమంలో ఎవ్వరు లేరు ఒక పిల్లవాడిని అక్కడ ఉంచేసి వచ్చాను ఆవులు నన్ను చూసుకోరా బాబు అని చెప్పేసి ఎందుకోసం వచ్చాము మీ లోపల మార్పు రావాలి ప్రేరణ రావాలి శివాజీ ఇవన్నీ ఇన్సిడెంట్స్ మనకు జస్ట్ సాకులు అర్థమైందా లేదా ఈ సందర్భంగా ప్రేరణ తీసుకొని శివాజీ ఎలాగైతే మార్పు తీసుకొచ్చాడో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడో నేను కూడా నా ఏరియాలో నా ప్రాంతంలో ప్రతి చోట నా ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ ఇట్ మే బి ఆ ఫీల్డ్ లోపల ఒక మార్పు తీసుకొస్తాను ఆ ఖడ్గము ఏమిటిది ఈ ఖడ్గం ఉండాల్సిందే త్రిశూలం ఉండాల్సిందే కానీ దీనన్నింటికంటే కూడా భగవద్గీత చెప్తుంది ఏం చెప్తుంది
నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అనండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానానికంటే మించిన శస్త్రము, జ్ఞానానికంటే మించినటువంటి పవర్ ఈ భూమి మీద ఇంకొకటి లేదు. అర్థమైందా లేదా? ఆ జ్ఞానాన్ని మీ లోపల నింపుకొని దీంతోని కనుక మీరు కనుక ప్రయత్నం చేస్తే ప్రపంచంలో మార్పు అద్భుతంగా వస్తుంది. మీ లోపల మార్పు వస్తుంది, అంతటా మార్పు వస్తుంది. అదే నేను మీకు చెప్పని చెప్పాను కదా, ఇన్స్పిరేషన్ మీ లోపల రావాలి, మార్పు రావాలి. మన సంస్కృతి ఏం సంస్కృతి? అగ్ని. ఏం సంస్కృతి? ప్రపంచం లోపల అతి ప్రాచీన గ్రంథాలు ఏంటివి? వేదము. హ్యూమన్ లైబ్రరీలో దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ బుక్. వేదము లోపల మొదటి వేదము ఋగ్వేదము. ఋగ్వేదము లోపల మొదటి మంత్రం ఏంటి? అగ్ని మేళే. మన సంస్కృతి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అగ్ని. ఎక్కడి నుంచి? అగ్ని. స్వామి ఒక పెద్ద అడవిని కాలబెట్టడానికి ఎంత పెద్ద అగ్గిపెట్ట కావాలి? అగ్గిపుల్ల కావాలి? ఎన్ని కిలోమీటర్ల అగ్గిపుల్ల కావాలి? ఆస్ట్రేలియాలో అమెరికాలో అడుగులు తగలబడ్డాయి కదా, వాటిని తగలబెట్టిన అగ్గిపుల్ల ఎంత పెద్దగా ఉంటుంది? చార్మినార్ దాకా పెద్దగా ఉండేనా? నేవర్. ఎంత చిన్న అగ్ని సరిపోతుంది. ఆ అగ్ని మన లోపల ఉంది, ఉండాలి అని చెప్పడానికే మన ఋషులు, మన సంస్కృతి అగ్నితో స్టార్ట్ అయింది. కాబట్టి చవటల మాటలు అనడం మానేయండి, ఇక ముందు ఆలోచించడం మానేయండి, ఇక ముందు ఆ ఆలోచన మన దరిదాపులకు రానివద్దు. మళ్ళొక్కసారి చివరిగా ఏమంటారు అనండి గట్టిగా, అహం. గట్టిగా అనండి స్వామి, అహం బ్రహ్మాస్మి. బోలో ఛత్రపతి మహారాజుకి అది అర్థమైందా లేదా? అది మన భారతదేశం, ఆ సంస్కృతి అది. కాబట్టి ఆ సంస్కృతి కోసము యావత్ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ ఏం చేశారు తెలుసా? అలెగ్జాండర్ ఉన్నాడు కదా, మన దేశాన్ని జయించిపోవడానికి వచ్చినప్పుడు వద్దురా నాయన అని చెప్పాడు వాళ్ళ గురువు. అయినా పోతానంటే చెప్పాడట, నీ ఇష్టం పోరా, వచ్చేటప్పుడు ఒక మూడు పనులు చెయ్యి. ఒక అక్కడి నుంచి గురువును తీసుకురా, గంగా జలం తీసుకురా, మథుర ఉంది బృందావనం నుంచి కొంచెం మట్టి తీసుకురా. ఎందుకు గురు? నీళ్ళంటే గంగాజలం అర్థమవుతుంది, గురువు అంటే నాకు అర్థమవుతుంది, నేర్చుకుంటావు నువ్వు. మట్టి ఎందుకంటారే నాయన, ఇది మహామహులైనటువంటి వేదాలు శాస్త్రాలు ఇవన్నీ చదివిన ఋషులు, మహారుషులు, శ్రీకృష్ణుడు గీతోపదేశించి వాళ్ళంతా తిరగాడినటువంటి భూమి. ఆ భూమి యొక్క మట్టి తీసుకొస్తే ఇలా రాసుకుంటే సమస్త అజ్ఞాన అంధకారాలు అంతమైపోయి పటాపంచలైపోతాయిరా బాబు అన్నారు. ఆ మట్టిలో పుట్టిన మనం ఎప్పుడు నిరాశ నిస్పృహలకు లోనై, నా వల్ల కాదు, నేను చేయలేను, నాలో లేదు అనే మాటనే రాకూడదు సుమా. ఏం రావాలి? నేను చేయగలను, నేనే చేయగలను, నేను చేసి చూపిస్తాను అనే భావం రావాలి. ఆ దానికోసము ఈనాటి కార్యక్రమము ఒక నాంది పలకాలని ఆశిస్తూ, మరి ఇది అరేంజ్ చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ సెలవు.